రోజు రోజుకు కరోనాతో ప్రజలకు రోగాలు పెరగడంతో దీన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు విధించారు. దీన్ని కఠినంగా అమలు చేసే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. కాకినాడ పీఠాపురం రోడ్లో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రతి ఒక్క మాస్క్ ధరించాలని రూరల్ సీఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ గురించి ఎంత ముఖ్యంగా ఉందనేటటువంటి విషయం మీ అందరికీ కూడా రోజు పేపర్లో న్యూస్లో కూడా చూస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ కూడా స్వస్థ్యం ఉంటే, ఎవరు కూడా పనుంటే అత్యవసరంగా పనుంటేనే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. అయితే ఈ లాక్డౌన్ అదేవిధంగా కర్ఫ్యూకి సంబంధించి మా యొక్క గవర్నమెంట్ ఎస్పీ సార్ అద్నాన్ నయీమ్ అస్మీ సార్ ఉత్తర్వుల ప్రకారం కాకినాడ డిఎస్పీ సార్ అయినటువంటి భీమారావు సార్ యొక్క ఆధ్వర్యంలో మా సబ్ డివిజన్లో అన్ని చోట్ల కూడా లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. గవర్నమెంట్ నిర్దేశించినటువంటి టైమింగ్స్ మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మొత్తం షాప్స్ ఓనర్స్ అందరూ కూడా అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా వాళ్ళు షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. పోలీసులు కూడా సహకరిస్తున్నారు. అదే కాకుండా నైట్ 10 నుంచి మార్నింగ్ కర్ఫ్యూ కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూస్తున్నాము. అయితే మన కాకినాడ రూరల్కి సంబంధించి ఎక్కువగా పోర్టుకు వెళ్ళేటటువంటి వెహికల్స్ ఆ పోర్టుకు వెళ్ళేటటువంటి వర్కర్స్ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసుకుని పంపించమని మా దృష్టిలో ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రాసెస్ ఆకుండా వాళ్ళందరినీ కూడా చెక్ చేసుకుని పంపిస్తున్నాము. ప్రజలందరూ కూడా విధిగా తప్పనిసరిగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరూ మొత్తం కారులో కానీ లేకపోతే బైక్ మీద కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. సో ప్రజలందరూ దయచేసి వ్యాక్సిన్ మాత్రం లేట్ లేకుండా తీసుకోవాలి. అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుకుంటున్నాను.